ఒక కమ్మనైన రుచికరమైనటువంటి రెసిపీ చూపించబోతున్నాను. అది గోంగూరను మైమరపించేటటువంటి పచ్చడి. అదేంటంటే చుక్కకూర పచ్చడి. సో మీకందరికీ తెలిసింది కదా, ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత మంచిగా ఆకుకూరలు తింటే మన హెల్త్ని అంత మంచిగా కాపాడుకున్నట్టుగా అవుతుందన్నమాట. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా. చుక్కకూర నేను ఒక 6-7 కట్టలు తీసుకున్నాను. కట్ చేయకుండా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని తరిగేసి పెట్టుకోవటమే. ఆ కాడలల్లోనే ఉంటుంది పులుపుదనం అనమాట. దీనికి చింతపండు కూడా అవసరం లేదు. ఈ వీడియో మీరు చివరి దాకా చూస్తే ఇంత ఈజీనా చుక్కకూర పచ్చడి అని మీరే అనుకుంటారనమాట. సో అందుకని ఇలా లాగేసుకుంటే స్కిప్ చేయకుండా శాంతం చూడండి. నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఒక 1/2 చెంచా, ఆ తర్వాత ధనియాలు ఒక 1/2 చెంచా, తర్వాత జీలకర్ర 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడేట్టుగా ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె, తర్వాత కరివేపాకు 2 రెమ్మలు, 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, 2-3 ఎండు మిరపకాయలు, 10 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. తర్వాత 1 గడ్డ పడుతుంది ఎల్లిపాయలు, ఇది నీట్గా ఒలిచి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లి పెట్టుకోవాలి. బాండ్లు పెట్టుకున్నాం కదా, హీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె వేసి 2 చుక్కలు చాలు. తర్వాత మెంతులు వేసుకుందాం. పచ్చళ్ళల్లో మెంతులు చాలా ఇంపార్టెంట్. నూనె వేస్తే తొందరగా వేగుతాయని చెప్పేసి అంతే. కొంచెం మెంతులు అట్లా అట్లా వేగిన తర్వాత ధనియాలు, ఆ తర్వాత జీలకర్ర. జీలకర్ర కొంచెం ఎక్కువే వాడతాను నేను, ఎందుకంటే హెల్త్ చాలా మంచిది. ఇవి వేగుతుండగానే ఇవన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇందులో నేను చింతపండు వాడట్లేదు, చుక్కకూర పులుపు సరిపోతుంది. సో దానికి తగ్గట్టుగా మిరపకాయలు ఇవన్నీ కూడా గోలించుకున్నాం కదా. ఇవి కొంచెం చల్లగా అయిపోయాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఈ కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నాం కదా, ఈ వేడి మీద ఇది వేసేస్తాం. ఇప్పుడు 1-2 చెంచాలు వేసానన్నమాట. ఈ ఆనియన్ ఇందులో గోలించాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ ఉంది ఇది కూడా. పక్కన పెట్టేసుకున్నాం కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ బాండ్లి పొయ్యి మీద పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. వేసుకొని ఈ తరిగి పెట్టుకున్న కూర ఏదైతే ఉందో అది బాండీలో వేసుకుందాం. సో ఇది కూర చాలా తొందరగా ఉడికిపోతుంది, చుక్కకూర అనేది. సో 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి ఉడికిస్తే సరిపోతుంది. ఈ లోపల మనం ఏం చేద్దాము, ఇది సిమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిర్చి మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం.
సో చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పసుపు చిటికెడు ఇంగువ తర్వాత ఉప్పు సో ఇలా మనము కూరను తరిగేసుకున్నాం కాబట్టి ఇది మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీంట్లోనే ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బౌల్లోకి తీసుకుంటే పచ్చడి రెడీ. సో నూనె కూడా చాలా తక్కువ వేసాను చూసారా, ఒక 3 స్పూన్స్ కన్నా ఎక్కువ పట్టదు. సో దీనికి ఇప్పుడు ఈ ఆనియన్ ఉంది కదా, ఈ ఆనియన్ దీంట్లోనే వేసేద్దాం. ఈ పంటి కిందికి ఆనియన్ వస్తుంటే ఆహాహా ఏమి రుచి అన్నట్టుగా ఉంటుంది. సో కొత్తిమీర అంతేనండి, చాలా ఈజీ. కమ్మనైన చుక్కుకూర పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.